వీడికి సిగ్గులేదో, వీడికి పెళ్ళెందుకో, వీడికి పెళ్ళామెందుకో, వీడికి పిల్లలెందుకు, చెల్లెళ్ళు కావాలన్నా తల్లి కావాలన్నా పెళ్లి చేసుకోకుండా ఫ్యామిలీకి సాక్రిఫైస్ చేయొచ్చుగా. నడి రోడ్డు మీద వదిలేసి అసలు మగపిల్లోడు సివిల్స్ చదవాలన్నా అన్నాడంటే వాడు దరిద్రుడా అసలు. అవును మేడం, సివిల్స్ నేను ఢిల్లీ వెళ్ళిపోతాను డాడీ, నాకు అక్కడ కట్టు కట్టేసేసి నేను. వాడు ఆర్గానిక్ ఫుడ్ అలవాటు పడ్డాడు మేడం మా బాబు. సరే ఏదో ఒక ఫుడ్ నాకు ఆ ఫుడ్ కి పంపించు, నాకు అక్కడ కట్టేయంటే గదిలో కూర్చో అంటే గదిలో కూర్చుంటే ఆడ ఏమన్నా ప్రిపేర్ అయిపోయి అక్కడ ఏమన్నా 2-3 సంవత్సరాలు చదివేసి ఆ పిల్లల్లో ఉండి అక్కడ ప్రొఫెసర్స్ కి సబ్మిట్ చేసేసి ఖాళీగా ఉన్నాడు ఏమన్నా గదిలో, అదంతా ప్రాక్టికల్ ప్రాక్టికల్ ప్రాక్టీస్ చేసుకోవటానికి. అసలు కాదమ్మా, అసలు అది ఎలా అంటే పిల్లలు ఈ రోజు నాన్న ఒక బండి కావాలి, నాన్న అది వెళ్ళాలి, నాన్న మలేషియా వెళ్ళాలి, నాన్న ఇది తినాలంటారు, కానీ బాబు ఢిల్లీ వెళ్ళాలి చదువుకోవాలి అని ఒక బిడ్డ దేవుడు మనిషి ముండమోపిన ఇలాంటి వాడు సచ్చితే ఆ ఉద్యోగం మీకు వస్తే మీరు బిడ్డని చూసుకోవచ్చమ్మా. అసలు చదువు అప్పుడు అన్నం పెట్టకపోయినా పర్లేదమ్మా, బిడ్డకి పస్తున్నా పర్లేదు, చదువు ఆలోచన వచ్చినప్పుడు మీరు చదివించలేకపోవడం అంటే ఇక ఆ జన్మే వృధా. అసలు అసలు నాకు అదే మనశ్శాంతి లేదు మేడం. ఈ స్టేజ్ కి వచ్చేవాడికి అన్ని అయిపోయి అప్పులు పాలైపోయాయి. నేను పెట్టగలనంత పెట్టాను మేడం, పిల్లల్లోకి సమస్య లేదు, గుండెల్లో తీసి పెట్టింది, ఆమె కూడా తిండి తినకుండా పెట్టింది. అసలు నా హార్ట్ కూడా వీక్ మేడం. ఇప్పుడు ఉత్పత్తిని ఆయాసం వచ్చాల్సింది, నేను చేసిన శ్రమ అంతా వీళ్ళ కోసమే తెలుసు, వీళ్ళకి అప్పుల బాధల్లో ఉన్నానని తెలుసు, వీళ్ళకే పెట్టానని తెలుసు. కనీసం నేను చీర కూడా కొనుక్కోలేదు మేడం ఈనాడు. పిల్ల కొంటే ఏమన్నా పిల్ల ఫ్రెండ్స్ ఉంటారు కదా, వాళ్ళకి మా మమ్మీయే చదివిచ్చిందని చెప్పుద్దు కదా, అభిమానంతో ఎప్పుడైనా తెలిసి ఆ పిల్లలు పెడతారు, 3 నలుగురు కలిపి చీరలు తీసుకొచ్చేస్తారు నాకు. మీ కష్టం ఎక్కడికి పోదులమ్మా, బిడ్డలు ఖచ్చితంగా సెటిల్ అయిపోతారు. ఇంకొక 2-3 ఏళ్ళు మీది కాదు మీ జీవితంలో అనుకుంటే వద్దన్నా ఒక 50,000, 60,000, 70,000 జీతం వచ్చేంత డిజిగ్నేషన్ కి వాళ్ళు వెళ్ళిపోతారు. కొంచెం మీ మీ యొక్క అండర్స్టాండింగ్, మీ జాలి, ఈ అమ్మాయికి న్యాయం జరగాలన్న ఒక్క యాటిట్యూడ్ తో తప్పించి మాత్రం నాకు ఏ విధంగా న్యాయం జరగదు మేడం. అందుకనేమ్మా చదువు చదువు విషయం అంటే నేను నా ప్రాణం తీసి పెడతాను, ఎందుకంటే నాకు అంత ప్రాణం చదువు అంటే. ఇప్పుడు కూడా నాకు మీ గురించి నేను ఆలోచించినా ఆలోచించకపోయినా మీరు ఎలా అయినా బ్రతికేస్తారు, ఒక వయసు అయిపోయింది కాబట్టి. ఆ బిడ్డల్ని ఇద్దరిని మాత్రం రైట్ ప్యాత్ లో తీసుకుని వెళ్ళాలి ఖచ్చితంగా. నేను ఆ MRO తో మాట్లాడడం కాదు, కలెక్టర్ తో మాట్లాడిస్తాను. అతను ఎన్ని చెప్పినా గానీ బిడ్డలు ఎదవలా, అదేగా ఎంత మంది తల్లిదండ్రులు బిడ్డలు తప్పులు చేసుకుంటే వాళ్ళ స్టేషన్లకు వెళ్ళి జైలుకి వెళ్ళి బెయిల్ తెచ్చుకుంటున్నారు. చదివించడానికి వీడికి రోగమా? గెట్ టుగెదర్ పెట్టి శాలరీ అటాచ్మెంట్ తో సహా పిల్లల అకౌంట్ లోనే. మా పాప చాలా రెస్పాన్సిబుల్ మేడం, ఆ బాబుకి కాలేజ్ లో కట్టేసి వాడికి అకౌంట్, వాడి భోజనానికి ఎంత అనేది ఇచ్చేసి ఆ అకౌంట్ లోకి అటాచ్మెంట్ చేయండి మేడం. వీడి ఇచ్చేటట్టయితే ఏడిపిస్తారు, ఇక్కడ రా అక్కడికి రా. ఆ సాలరీ అటాచ్మెంట్ అయిపోతుంది, ఆటోమేటిక్ గా కట్ అయిపోతుంది. ఒకవేళ మీ చేతిలో పడినా మీరు ఆ పిల్లలకి, ఇద్దరు పిల్లలకి కరెక్ట్ గానే ఇస్తారు కాబట్టి తల్లిగా 30,000 పెట్టే శక్తి వంతురా, అంత కష్టపడే మనిషిని మేడం. ఆ పిల్లలు నిలబడాలి, స్థిరపడాలి పిల్లలిద్దరు. ఏ ఇబ్బంది లేదులేమ్మా, నాకు యాక్చువల్లీ ఒక 2-3 డేస్ నుంచి హెల్త్ బాగోక త్రోట్ ఇన్ఫెక్షన్ వచ్చింది. ఇందాకే మా పాప చెప్పింది, ఎవరో కాల్ చేసినారమ్మా అర్జెంట్ గా నీతో మాట్లాడాలంట అని. కొంచెం గొంతు బాగా మళ్ళీ లేడీస్ కాల్ చేస్తే నాకేమనిపించింది అంటే ఏదో ఎమర్జెన్సీ అయ్యి వాళ్ళ చెయ్యి దాటిపోయినప్పుడే కదా మనకు కాల్ చేసేది అని. నేను ఇంతవరకు ఏ కాల్ లిఫ్ట్ చేయకపోయినా మీకు సమాధానం చెప్తున్నా. యాక్చువల్లీ నాకు చాలా గొంతు నొప్పిగా ఉంది, కానీ బిడ్డలు అనేటప్పుడు నాకు చాలా బాధ అనమాట. అసలు తల్లిదండ్రులుగా మన రెస్పాన్సిబిలిటీ. ఈ రోజుల్లో ఆస్తులు ఇవ్వలేకపోయినా చదువులు ఇవ్వండి అమ్మా అని నేను ఎన్ని చాట్ల మీటింగుల్లో చెప్తాను. ఎందుకంటే వెళ్ళేవాడు మంచోడు అవ్వచ్చు చెడ్డోడు అవ్వచ్చు, ఆడబిడ్డకి చదువు చెప్పి వదిలిపెడితే రేపటి రోజు వాడు మంచోడు కాదనుకో, ఒక స్టెప్ మనల్ని కూడా అడుక్కోవాల్సిన పని లేకుండా ధైర్యంగా తన కాళ్ళ మీద తను బతికిద్ది. నా జీవితంలో అవ్వకూడదు మేడం ఆ పాపది, ఎందుకంటే నేను చదివిన చదువు నాకు అసలు గుర్తు కూడా లేదు ఇప్పుడు ఉద్యోగం చేద్దాం అన్న. అసలు ఆ స్టేజ్ లో తీసుకెళ్ళిపోయాడు. అమ్మాయి టాపర్ కాబట్టి ఆ అమ్మాయికి ఆ ఇబ్బంది ఉండదమ్మా. అమ్మాయి ఇమీడియట్ గా జాబ్ కొట్టాకే ఇంటి మొహం చూస్తుంది, తన కాళ్ళ మీద తను నిలబడుతుంది. అసలు మీ నిజంగా ఒక దేవతలానే నాకు అనిపిస్తారు మేడం. ఆ పాప ఎంత అసలు ఎంత మంది దగ్గరికి ఎన్నిళ్ళకి వెళ్ళకపోతే ఆ పిల్లకి ఆ డబ్బులు వాళ్ళు ఫీజులు కట్టి వాళ్ళు ఆదరించి వాళ్ళ అన్నం పెడితే తిందంటే నాకు కడుపు లోపల దేవుతుంది మేడం. అసలు ఎలాంటి పరిస్థితి ఎప్పుడు తేలా నేను పిల్లలకి,
నా దగ్గర ఉండాలి. మమ్మీ చెయ్యి దాటిపోయినప్పుడే అలా జరిగి ఉంటది కదా. మీరు ఒప్పుకున్న వాళ్ళు కష్టపడ్డారు, ఎవరి సహాయం లేకుండానే బిడ్డల్ని సాకబట్టే బిడ్డలు అంత కరెక్ట్ గా పెరగలిగారు. మీరు కరెక్ట్ కాకపోతే బిడ్డలు కూడా కరెక్ట్ గా ఉండుండేవాళ్ళు కాదు. అవును మేడం. ఒకసారి నాకు పాప నెంబరును మీ హస్బెండ్ నెంబర్ పెట్టండి అమ్మా, మీ అబ్బాయి నెంబర్ కూడా పెట్టండి. తప్పకుండా. ఎవరు ఏం చదవాలనుకుంటున్నారో వాళ్ళ నాన్న నోరు మూసుకొని దానికి ఫీజు కట్టాలా. ఓకే మేడం. కాకపోతే నేను కలెక్టర్ మీద లెటర్ పెట్టేస్తాను. సార్ మీ కింద పనిచేసే ఉద్యోగుడు ఇలా ఉన్నాడా? బాధ్యత లేని వాడు కుంపలోనే బాధ్యతలు ఎలగబెట్టలేని వాడు, వాడు ఆఫీస్ లో బాధ్యతలు ఎలగబెడతాడా? సరిగ్గా చూడలేని వాడు వీడు ప్రజలను చూస్తాడు. మరి నేను 3 సార్లు ఇచ్చాను మేడం, నిశాన్ గారికి ఇచ్చాను డైరెక్ట్ గా, అంతకు ముందు కలెక్టర్ గారు డైరెక్ట్ గా ఇచ్చాను. మీరు మొత్తం కొత్తగా మారంటే ఆయనకి నేను రాసి రాతపూర్వకంగా రాసి డైరెక్ట్ గా ఇచ్చా. రెస్పాండ్ అయినా అవ్వకపోయినా నేను వెళ్ళి పర్సనల్ గా ఇచ్చి అతని ముందే ఇతన్ని పిలిపించి. నిజంగా మేడం, నేను మాత్రం మీ ఫీజు అంటే అనకూడదు ఈ మాట. ఆ ఫీజు ఇచ్చేది ఒక భక్తురాలు ఇచ్చే విధంగా తీసుకోండి మేడం. దాన్ని వేరేగా మీరు తలంచొద్దు. దాన్ని బిడ్డల చదువుకి సహాయం చేశాను అనుకుంటాను ఖచ్చితంగా. పిల్లలు ఈ రోజు ఆ అక్క మాకు సహాయం చేసింది, ఆంటీ మాకు సహాయం చేసింది ఒక్క మాట చెప్పుకోగలిగితే చాలు. అవును, అంతకు మించి ఏమక్కర్లేదు. ఆ పాప ఏ ఊర్లో అమ్మ చదువుతుంది? పాప చదివేది హైదరాబాద్. ప్రజెంట్ ఈ గొడవకి పాపం ఇక్కడ నా దగ్గరికి వచ్చింది. ఒక 2 డేస్ అయింది పాప నా దగ్గరికి వచ్చి. నేనైతే ఇన్వాల్వ్ చేయలేదు ఈ కేసుల్లో. మా పిల్లోడిని కూడా పోలీస్ స్టేషన్ తీసుకెళ్తే, అరే నేను ఇప్పుడు తీసుకెళ్ళాను నేను పోలీస్ స్టేషన్ కి, నువ్వు ఎందుకు వచ్చావు, వెళ్ళిపో అంటే కూడా ఇదిగో ఆ ఊరు పంపిస్తాను ఈ ఊరు పంపిస్తాను ఆశ పెట్టి ఆ పిల్లోడిని అలా వెనకాల తిప్పుకుంటున్నాడు చుట్టూరు. ఆ పిల్లలకి నేను తెలియదమ్మా. మీరా మేడం? ఆహా, నేనే యూట్యూబ్ లో మీది చూసి నంబర్ కలెక్ట్ చేసుకుని నేను చేశాను. ఒక్కసారి నావి ఎన్కౌంటర్ కేసు వీడియోస్ కానీ ఇంకోటి కానీ చూపించండి ఒక్కసారి. పాపకు కానీ బాబుకి కానీ ఈ మేడం తో నేను మాట్లాడాను అని. ఎందుకంటే మళ్ళీ నా గురించి నేను పరిచయం చేసుకోవాలంటే కొంచెం తెలియాలి. నేను చెప్తాను, అసలు నేను చదువుకున్నాను కదా మేడం, చూపిస్తాను. ఎందుకు ఇలా చూసాను అసలు అండి? ఇప్పుడు మాట్లాడే వాళ్ళు వేరు, నేను చేస్తాను ఇలా అన్యాయం జరగకూడదు అనే వాళ్ళు వేరు ఉంటారు మేడం. అది మీరు కనిపించారు నాకు. నాకు నిజంగా ఒక నేను మగవాళ్ళ వైపే మాట్లాడుతున్నాను అని అందరు అనుకుంటారు, కానీ ఎక్కడ న్యాయం ఉంటే అక్కడ మాట్లాడతానమ్మా. ఇప్పుడు నీ బోటిది ఇన్ని సంవత్సరాలు 498 డివిసి ఎందుకు వేయలేకపోయింది? ఏ తప్పు చేయలేకపోయినా ప్రతి ఆడది 498 కసి మొగోడిని మొగోడు కుటుంబాన్ని రోడ్డుకి ఇచ్చేస్తుంది. అతను వేసాడు నా మీద డివిసీలు 498, హైకోర్టు అక్కడ వేసాడు, ఎల్బీ నగర్ కోర్టులో వేసాడు. పైగా మేడం డాక్టర్ దొంగ సర్టిఫికేట్ 2 ఇన్స్టిట్యూషన్ తెప్పించి నాకు పిచ్చని సబ్మిట్ చేసి కేసు క్లోజ్ చేయించాడు. ఆ అవార్డు ఎంతవరకు తెచ్చుకోవాలి? ఇక్కడ ఇక్కడ డిపార్ట్మెంట్ లో పోలీస్ స్టేషన్ మొన్న వెళ్ళి ఆడెవడ బండోడు చదువుకున్న ఆడదాన్ని, ఇద్దరు బిడ్డల్ని అడిగిస్తున్న ఆడదాన్ని, అవార్డులు తెప్పించిన ఆడదాన్ని, పిల్లలు తప్పుడు దారిలో వెళ్లకుండా వాళ్ళకి జ్ఞానం చెప్తున్న ఆడదాన్ని. వాళ్ళు నా వాట్సాప్ మెసేజ్ చూడండి మేడం, నా పిల్లలకి నాకు కన కాంటాక్ట్ ఎలా ఉంటుందో, ఎట్లాంటివి పంపిస్తాను వాడికి పిల్లలు చూడండి మేడం ఎలా ఉంటుందో. అసలు ఇలాంటి దాన్ని చేసి చూపించి సర్టిఫికెట్లు తెచ్చాడంటే ఎంత నిష్ఠ దరిద్రుడు అంటే వాడికి ఎలాంటి చావు వస్తుంది అంటే భగవంతుడు చూస్తుంటాడు ఇలాంటి వాడిని. నాకు ఒక్క మేలు చేయండి మేడం, ఏ విధంగా నేను మెంటల్ దాన్ని అయ్యాను, ఈడు మెంటల్, నేను మెంటల్ ఒక్క హెల్ప్ నాకు తరఫున ఒక చేసి పెట్టండి మేడం. మా పాపకి ఈ ఇల్లు నిలబెట్టి ఆమెకి నిజంగా మీరు హెల్ప్ చేశారంటే చాలా బాగా చదువుకుంటుంది. ఏంటంటే ఇప్పుడు నాకు ఏమనుకోద్దు, వయసులో ఉన్న పిల్లలకి సరదాగా ఎవరు హెల్ప్ చేయరు మేడం. ఇది కరెక్ట్ అమ్మా, ఎందుకంటే సహాయం చేసే ప్రతి ఒక్కడు ఏదో ఒకటి ఎక్స్పెక్ట్ చేస్తారు. మన బిడ్డలు నోరు తెరిచి ఒకరిని సహాయం అడిగితే వాళ్ళని గనక వీళ్ళు డైవర్ట్ చేస్తే బిడ్డల తీవ్రం ఏమైపోతుందమ్మా? అలా నా కూతురు అవ్వకూడదు మేడం. అంత అందగతి మేడం చూస్తే అంట సినిమా యాక్టర్ లా ఉంది, దియాడికి పుట్టింది బుద్ధి అంటారు మీరు. ఇలాంటి పిల్లలు ఈ పాటికే ఎవరినో ప్రేమించి వాడి వెనకాల తిరిగి కడుపులు తెప్పించుకునే ఇలాంటి నిష్ఠ దరిద్రపు జన్మలో తండ్రి వదిలేసి తల్లి సరిగ్గా మెయింటైన్ చేయలేక అడుక్కుంటున్నారంటే చూడండి అమ్మా, అసలు రోడ్డునే కూడు తల్లి కళ్ళకు అద్దుకొని ఎవడో ఒకడు చేసుకుని వాడే చదివించుకుంటాడు. వాళ్ళు కింద పెట్టకుండా ఈ బిడ్డకు జరుగుతుంది భగవంతుడు సాక్షిగా. నిజంగా పిల్లలు అనేసి ఇదిగో నాకు ఖర్చులు అయిపోయినని చెప్పేసి ఇళ్ల మీద పడతారు. కానీ ఈ పాప ఇప్పటికి చెప్పద్దు, నువ్వు సెయింట్ జోన్స్ గన్నవరంలో ఇంటర్నేషనల్ స్కూల్ వేసాను మేడం, పాపకి ఫీజులు నేనే కట్టాను. అక్కడ కూడా వాళ్ళని ఇతని వైపు అంటే చిన్న అని ఒకడు ఉన్నాడు, అక్కడ ఉన్న వాళ్ళకి రిలేటివ్ ఆఫీస్ స్టాఫ్ లో ఉన్న వాళ్ళకి వాళ్ళకి చెప్పి ఈడు కట్టినట్టు బిల్లులు తెప్పించుకున్నాడు.
అప్పుడు మాధవి గారి దగ్గరికి వెళ్ళి ఆఫీస్ స్టాఫ్ ఆవిడ బిల్లులు ఇష్యూ చేసేది. మేడం ఆడపేరుని ఇచ్చారంటే యాక్చువల్ గా మీ ఇద్దరి మధ్య డిస్ప్యూట్స్ ఉన్నట్టు నాకు అసలు తెలియదండి. మీరు కూడా చక్కగా మాట్లాడుతూ ఉండేవాళ్ళు కదా అతనితోను, మీ ఇద్దరు ఒకటే అనుకున్నాను, బిల్లులు కావాలన్నాడు అందుకని నేను పంపించేసాను అన్నారు ఆవిడ. కానీ నేనైతే చెప్తాను ప్రతిసారి వచ్చి మీరే బిల్లు కట్టారు, అతను ఎప్పుడు రాలేదని అయితే నేను చెప్తానండి. బిల్లులు తెచ్చుకుని బిల్లులకి డబ్బులు వసూలు చేసుకుంటుంటాడా? కట్టాను కాబట్టి నేనే చదివించాను, నేను చదివి చెప్పే మాట్లాడే అబద్ధం, అంటే పిల్లలు చెప్పే అబద్ధం, నేను చెప్పే అబద్ధం, ఇది చెప్పేది నిజం. సరే వాడు వాడే కట్టాడు, కట్టాలి పోనీ, మీరు కట్టినా కట్టలేకపోయినా నేనే కట్టాను అని అబద్ధాలు చెప్తాడు. ఇప్పుడు కూడా కట్టమనండి, వాళ్ళు ఒక కాళ్ళ మీద నిలబడే కదా. ఆడు ఎప్పుడు కట్టాడు మేడం, వాడు మనిషి కాదు, వాడు కట్టలేదు కాబట్టి ఆ దొంగ బిల్లులు తీసుకున్నాడు. నేనే కట్టాను, కట్టాను కాబట్టి అప్పులు బాగాలైపోయా, వడ్డీలు కట్టా. ఆ టార్చర్ అనిపించిన వాళ్ళు తెలుస్తుంది, ఒక్క రూపాయి లేకపోతే బ్రతికితే ఎలా ఉంటుందో ఆ టార్చర్ తెలుస్తుంది. మా అమ్మోళ్ళు పెట్టిన సైట్ అమ్మి బారేసా ఆ అక్కడ వడ్డీలు కట్టలేక నేను ఆ ఫీజులు కట్టలేదు. మీరమ్మా మీరు ఎన్ని ఆస్తులు అమ్ముకున్నా నీలో నీడ లేకపోయినా బిడ్డలకి చదువు ఒకటి ఇచ్చారు చాలు తల్లి, అదే ఒక పెద్ద గొడుగే మీకు కాచి కాపాడుతుంది. ఎందుకంటే ఈ రోజు చదువుకు మించింది ఏది లేదు, అసలు డబ్బులు అనేది ఆఫ్టర్ ఆల్ చదువు ముందు, చదువుతో వచ్చే డబ్బు గౌరవంతో కూడుకున్న డబ్బు. ఒక డిగ్రీ ఇచ్చేది, ఓ వ్యాపారాలు చేసుకునేది, ఇంకోటి ఇంకోటి కాదు. పిల్లల్ని మంచి పాతలో వేశారు, అంత చక్కటి పిల్ల ఈ రోజు వరకు ఎవరి బుట్టలో పడకుండా నిజాయితీగా ఉంది. ఇంత ఇబ్బందుల్లో తినడానికి లేనప్పుడు ఎవడో ఒక బాయ్ ఫ్రెండ్ అని పెడితే వాడే పెట్టే దరిద్రులు ఉన్నారు. అవునవును, కావాల్సిన డ్రెస్సులు కొనిపెట్టి బైకుల మీద తిప్పి. అవును, ఇట్లాంటి వాళ్ళందరి మధ్యలో ఈ బిడ్డ నిజాయితీగా పెరిగిందంటే దేవుడు ఈ అమ్మాయికి కావలి కాశాడు. కర్ణాటక కూడా ఖచ్చితంగా, కర్ణాటక కూడా అక్కడ మణిపాల్ యూనివర్సిటీలో సీట్స్ కొట్టింది, వెళ్ళింది. వెళ్ళిన తర్వాత సెకండ్ ఇయర్ లో నేను వెళ్ళాను మేడం, వీళ్ళకి ప్రాక్టికల్స్ ఉంటాయి కదా మేడం, వెళ్ళాను. 20 డేస్ పాప దగ్గర ఉన్నాను, ఆ ప్రాక్టికల్స్ లో నేను హెల్ప్ చేశాను పాపకి. యూనివర్సిటీకి వెళ్ళాను, వాళ్ళ మేడమ్స్ తో మాట్లాడాను. వాళ్ళకి కర్ణాటక గానీ ఇంగ్లీష్ గానీ రెండు లాంగ్వేజెస్ వచ్చాయి వాళ్ళకి, హిందీ గానీ ఇంగ్లీష్ లోనే మాట్లాడాను వాళ్ళతోనూ. అసలు మీ అమ్మ ఎంత హార్డ్ వర్కర్ అని వాళ్ళు ఎంత బాగా చెప్పారో లాక్ష గురించి. కష్టపడుతుంది అమ్మా, ఎందుకంటే కళ్ళ ముందు ఇన్ని కష్టాలు చూసినప్పుడు ఇంకా నేను కష్టపడకపోతే వీళ్ళ మీద ఆధారపడాలి, తొందరగా నేను సెటిల్ అయిపోవాలి, నాకు మంచి శాలరీ రావాలి, గొప్పగా జాబ్ లో ఉండాలని ఆ బిడ్డ కళలన్నీ కోరికలన్నీ ఇలాగే ఉంటాయి. ఈ మధ్యలో ఒక మగవాడు ఒక వ్యసనాలు ఒక తప్పుడు ఆలోచనలు రావు. పేదరికం అన్ని నేర్పించిద్దమ్మా, పేదరికమే ఒక మనిషికి కావాల్సింది. ఈ మధ్యలో మధ్య తరగతి కుటుంబాలు కాదు, పూర్తిగా ఉన్న పేదరికంలోనే ఎన్నో వస్తాయి. ఆ పిల్ల ఆ పేదరికం అనుభవిస్తుంది, ఖచ్చితంగా మంచి దారిలోకి పోతుంది. ఇక వేరే ఆప్షన్ లేదు, ఇక దాని కళ్ళ ముందు హృతిక్ రోజున వచ్చినా పక్కకి నెట్టి ఆ పుస్తకం తీసుకుని కూర్చొని చదువుకుంటది. అదే మేడం, ఇప్పుడు మనం బాగా చదువుకోవాలనుకుంటే ఫైనాన్షియల్ స్ట్రగుల్ పేకకూడదు. రేపొద్దున్న ఎవరిని అడగాలి డబ్బు, రేపొద్దున్న ఎక్కడి నుంచి తెచ్చుకోవాలి డబ్బు అనే స్ట్రగుల్ ఉండకూడదు. వాళ్ళు ఫ్రీగా ఎడ్యుకేషన్ మీద ఫోకస్ చేసి మినిమం ఫెసిలిటీ ఆ పాపకి ఆ బాబుకి అందించాలి. టూ ఇయర్స్ లో పాప ఖచ్చితంగా సెలెక్ట్ అవుద్ది మేడం, సెటిల్ అవుద్ది. మా పాప 1 లక్ష సెటిల్ నేను ఆశిస్తాను. 100% అమ్మా, నేను ఒక్కసారి మాట్లాడతాను. వాళ్ళ ముగ్గురు నెంబర్లు పెట్టండి అమ్మా, పాపది బాబుది మీ హస్బెండ్ ది. ముందు మీ హస్బెండ్ తో మాట్లాడతాను, మాట్లాడి మీకు ఇన్ఫార్మ్ చేస్తాను సరేనా? బిడ్డల చదువు గురించి మీరేం భయపడకండి అమ్మా, ఖచ్చితంగా నేను సహాయం చేస్తాను. అలాగే ఇంటి మీద కూడా వాడికి అసలు ఎందుకు పెంచాడు, అసలు పెంచకూడదు కదా మేడం. కోర్టులో ఈ ఆర్డర్ వచ్చిన తర్వాత దీని మీద వడ్డీలు పెంచకూడదు, అప్పులు పెంచకూడదు, ఎందుకు పెంచాడు, ఎప్పుడు ఇస్తాడు, ఎప్పుడు ఇచ్చేస్తాడు, అతను 2 ఏళ్ళు ఇంకా రిటైర్మెంట్, 26 సంవత్సరాలు వచ్చేసింది, గిఫ్ట్ గా పెళ్లిలో ఇచ్చేది, ఎలా ఇస్తాడు 7 లక్షలు అప్పులు పెట్టేసి దీని మీద? ఒకసారి మాట్లాడదానమ్మా, ఇంకొక 2 ఇయర్స్ లో రిటైర్మెంట్ అయిపోతాడా? 10 ఫెయిర్ ల్యాండ్స్ అమ్మాడు మేడం, నిన్న కాక మొన్న మామయ్య గారు దమ్మాడు, నిన్నేమో అత్తయ్య గారు దమ్మేశాడు, ఏం చేశాడో తెలియదు. సంతకాలు లేకుండా ప్రతిది వాళ్ళది వీళ్ళది కాబట్టి తొందరగా అమ్మేస్తున్నాడు, లేకపోతే ఏదో ఒకటి మీరు అడిగేస్తారేమోనని. అంటే ఇప్పుడు తనయ్యి ఒక 6 ఫెయిర్ ల్యాండ్స్ తన సెల్ఫ్ ఎక్వైర్డ్ అమ్మేశాడు మేడం, పిల్లలు నా దగ్గర చదువుదాం, దానికి ఏమి అడగల. నేను అడిగేది ఇప్పుడు మామయ్య గారిది బాబుకు రాయమన్నా, అత్తయ్య గారిది పాపకు రాయమన్నా, నేను కూడా అడగలేదు. నువ్వు ఇన్ని 30 సంవత్సరాలు మంచి రెవెన్యూ డిపార్ట్మెంట్ లో జాబ్ చేసావు, హైకోర్టులో లైజనింగ్ ఆఫీసర్ గా జాబ్ చేసావు, వాళ్ళ కోసం ఏమి ఎక్వైర్ చేయలేదు, ఒక ఎల్ఐసి పాలసీ కట్టలేదు, నేను నిన్ను అడగట్లా ఏమి. మీ అమ్మ నీకు ఇచ్చింది, మీ నాన్న నీకు ఇచ్చింది, పిల్లలకి ఒక బాధ్యత లేని తండ్రి ఎలా ఉంటాడు, వాటి మధ్య నలిగిపోతున్న పిల్లలు అంతే. ఇంకా దీంట్లో నెక్స్ట్ ఏంటంటే నా ఎదురు ఉండని ఫోన్ చేసి, మా పాప కోవిడ్ వచ్చింది, 2 లక్షలు కావాలి ఒక ఆవిడ మాటలు మీకు వినిపిస్తాను మేడం,
ఆవిడ అసలు ఇంత దరిద్రుడు అనుకోలేదు. ఆవిడ దగ్గర 100,000 తీసుకున్నారంట మా పాప కోవిడ్ అని. కోవిడ్ వచ్చింది వెళ్ళలేదు ఆఫీస్కి కూడా మా బాబు దగ్గరికి వెళ్ళాలని 2 మంత్స్ లీవ్ పెట్టాడు. వెళ్ళలేదు. నాకు 10,000 మెయింటెనెన్స్ ఇవ్వాలి కదా. నాకు వచ్చింది మేడం, వచ్చింది జనవరిలో వచ్చింది. వీళ్ళు ట్రైనింగ్ వెళ్ళారు, మా పాప 4 బ్యాచ్ వెళ్ళారు ట్రైనింగ్ కి. ఈ ట్రైకాలజీ ట్రైనింగ్ కి వెళ్తే అక్కడ వీళ్ళు ట్రీట్మెంట్ చేస్తారు కదా మేడం. నాకు ఫొటోస్ కూడా పెడద్ది మా పాప ఆ ట్రీట్మెంట్ చేసేటప్పుడు, పిక్స్ పెడద్ది ఫ్రెండ్స్ తో కలిసి. ఎవరికి వచ్చింది ఏంటో వీళ్ళు చేసేటప్పుడు వీళ్ళ బ్యాచ్ బ్యాచ్ వచ్చేసింది. వచ్చేసారు హైదరాబాద్, వచ్చేసారు. వచ్చేస్తే పిల్లల్ని తెచ్చుకోవాలి కదా. పిల్లల్ని తెచ్చుకోవడానికి నాకు ఛార్జీలు చేయడు, ఇతను రాడు. పిల్లని పోయి ఏదన్నా క్యాబ్ లో దేనిలో ఎక్కిచ్చేసి తీసుకురా. మా ఆడపడుచు కూతురికి అలాగే 20,000 వస్తే క్యాబ్ లో ఎక్కిచ్చి 7,000 ఇచ్చి తీసుకొచ్చారు ఇంటికి. హైదరాబాద్ నుంచి నూజివీడికి తీసుకొచ్చారు ఆ పిల్లనే. మన పాపకు వస్తే నన్ను పోయి నాగేరా బాబు నేను బస్సు లో పోతాను పిల్ల దగ్గరికి, ఎవరు చూస్తారు పిల్లలంటే నాకు ఛార్జీలు చేయడు. మనం వెళ్దాం అంటాడు ఎవరి పక్కన ఉండి, మా పాపకి జబ్బు అండి మేము వెళ్ళాలి, డబ్బులు ఏంటని చెప్పేసి అందరి దగ్గర డబ్బులు వసూలు చేసుకుంటాడు 150,000 లాగా. వెళ్ళలేదు మేడం, పాపకి పైసా ఇవ్వలేదు. దిక్కు ముక్కు లేని పిల్లలాగా అయిపోయినారమ్మా. ఇష్టం వచ్చినట్టు అప్పులు తీసుకుంటాడు. అప్పు పాల్ అని రాసుకున్న పేరు, అప్పు పాల్ అని రాసుకుంటాడు. ఈ అప్పులు ఎందుకు తీసుకుంటున్నాడు అసలు, ఎవరిస్తున్నారు అసలు? ఒక నోటీస్ ఇచ్చి పారేయాలి మేడం. ఈ అప్పులతో ఎవరు సంబంధం లేదు, ఎవరండి. మాకి మా పాప పేరు చెప్పి తీసుకుంటాడు, మా బాబు పేరు చెప్పి తీసుకుంటాడు, నా పేరు చెప్పి తీసుకుంటాడు. నా పేరు చెప్పి మేడం, ఇప్పటికే ఉంది, మీకు ఫార్వర్డ్ చేస్తాను మేడం. అతను ఇప్పుడు ఎక్కడ ఉంటాడు? మీ దగ్గర ఉండడు కదా అసలు. మా అత్తగారి ఇంట్లో అతను ఉంటాడు, నేనేమో ఇక్కడ అతని ఇల్లే ఇది అపార్ట్మెంట్ అమ్మేస్తుంటే దీనిలోకి వచ్చాను. అది చిన్నగా ఉంటది మేడం, మనిషి మనిషి తగిలితే తగులుతారు అనమాట. గుడ్డి గుడ్డి గదులు ఇది. దీని మీదేమో 7,00,000 అప్పు పెట్టాడు, ఇది కూడా తక్కకూడదని. అదేమో మొన్నే రిజిస్ట్రేషన్ చేశాడు ఆ ఆడపడిచని అట్ట కొనుక్కుంది అసలు. ఎందుకంటే 30 సంవత్సరాల నుంచి మా అత్తగారి ఇంటిని పోషించింది ఈ పాలు. 7,00,000 వాడు అప్పు పెట్టి వాడు అప్పు కట్టకపోతే ఆటోమేటిక్ గా అపార్ట్మెంట్ గవర్నమెంట్ తీసేసుకుంటది, అంటే బ్యాంక్ తీసేసుకుంటది. మరి కోర్టులో పాపకని రాయించాము, ఎక్కడికి వెళ్తాడు మేడం? మరి అవార్డు అసలు ఒక మైండ్ లేదు, ఆలోచన లేదు. వీడు దరిద్రుడు, వీడు సొసైటీకి సర్వీస్ చేస్తారంట. వాడిని డిస్మిస్ చేస్తాను అందుకని. అసలు దీన్ని కట్టి చేసేసి పాపకి ఈపీఐయో ఏదేమని చెప్తున్నారు మేడం. అదేది ఏదేం పొందలేదు. ముందు పాపని రాయం చేసేస్తే కనీసం ఆ పిల్లకి చదువు చెప్పించి పెళ్లి చేసి పంపించడానికి ఒకటి సోర్స్ ఉంటది. నేను ఒక్కసారి మాట్లాడతానమ్మా, నాకు ఒక నెంబర్ పెట్టండి కొంచెం. థ్యాంక్ యూ మేడం.